ఎన్ని ప్రొడక్షన్లు అక్క? 108. కాళ్ళు అవుతాయేమనే? పర్లేదులేరా, ఇంటికల్ జెండు బొమ్మ రాసుకుంటే సరిపోద్ది. కళ్ళు తిరుగుతాయేమో? కళ్ళు మూసుకుని తిరిగితే సరిపోద్దులేరా? మరింకెందుకు లేటు, మొదలెట్టు. నేను కాదు, నువ్వు మొదలెట్టు. నేనెందు చేయాలి? నేను ప్రొడక్షన్లు చేస్తాను మొక్కలేదురా, చేయిస్తాను మొక్కున్నా. నీకు మొగుడు దొరికితే నేనెందు చేయాలి? ఏరా, ఆడు నీకు మాత్రం బావాడా? ఆయన ఆడి కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? నేను చేయను. మూసుకుని చేయరా. చేయనా? చేయహా. రాక్షసి, రాక్షసి, నాకు పలన రాని. 7 గంటలు నేను 7 సార్లు నడిపించి ఎక్కిస్తాను. అప్పుడు చూద్దాంలే కానీ, ముందుది కానీ. పట్టుగా. ఇప్పుడు 108 రాక్షసులు వేయాలా? ఆగామంట్రా. ఎవర్రా ఇది? పొద్దున్నీ బదులు కాఫీ ఇచ్చింది అన్నాను కదా, అదే ఇది. ఇదేనా? పొద్దున్నే వీధంతా ముగ్గేసిందంట. ఈ రోజు అమ్మ దీని పేరు చెప్పి 3 తిట్లు ఎక్కువ తిట్టిందిరా. ఏది, క్లియర్ గా చూడు. తమ్మి, నువ్వు కూడా ఇలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. దీనిలో ఏం నచ్చిందా నీకు? దాన్ని చూడు, అది మనలా మొక్కుబడిగా దాన్నం పెట్టట్లేదురా, నమ్మకంగా పెడుతుంది. చూడు దాని బొట్లు, దాని భక్తి. ఇది డెఫినెట్ గా సెన్సిబిలిటీస్ ఉన్న అమ్మాయిరా, అందుకే ఇలాంటి అమ్మాయిని చూసి చేసుకోరా. మరి అలాంటప్పుడు దీన్ని ఎత్తుకొచ్చేట పోరా? నాకే ఐడియా రాలేదు తంబి. ఉండు, ఎత్తుకొచ్చేస్తాను. తొందరగా వచ్చాయి. హలో అమ్మాయి, పొద్దున్న పేరెడితే చెప్పకుండా వెళ్ళిపోయావండి. అదిగో మళ్ళీ నవ్వుతావు. పేరండి చెప్పు. వస్తానండి. పేరు చెప్పు. ఏ, ఎదురండి కాఫీ. మరి అందుకే పేరు చెప్పమంది. నువ్వు చెప్పే వరకు ఎదురింటి కాఫీ అనే పిలుస్తా. పేరు చెప్పే. ఏయ్, హాయ్. నా పేరు మీకు చెప్పనండి. నేను అడగను, నాకు ఇదే బాగుంది, ఎదురింటి కాఫీ. కానీ నాకు బాగోలేదు. నీ ఇష్టంతో నాకు పని అమ్మడో, నాకు నచ్చిందా లేదా అంతే. అదేంటండి, నన్ను పిలుస్తూ నా ఇష్టంతో పని లేదంటారు? నువ్వు ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడక్కో, ఆన్సర్ చెప్పాను అనుకో, తట్టుకోలేవు. చూసిన చాలే గానీ, పొద్దున్నే బ్యాగ్ వేసిన బయలుదేరావు, ఎక్కడికేంటి? ఆఫీస్కి. బాగుంది అమ్మడు, పొద్దున్నే ముగ్గులు గుళ్ళు పూజలు, ఇప్పుడేమో ఆఫీస్కి. క్షణం తిరిగి లేకుండా గడిపేస్తున్నావు అనమాట. అవునండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అంటే నీకేం జాబ్ లేదా అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నావు, అంతేనా? ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే అడుగుతున్నాను. మీకేం జాబ్ లేదా? టింక్ వాసిపోద్ది, ఎదభాషలీకే టింకి వాసిపోగలదు, అలా చూడదు, ముద్దటేయగలను. అవును, నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? నాకు లవర్ ఉన్నాడు. ఐదండి వదిలే. మీరేంటండి, ఏ జాబ్ అని అడిగితే కొడతా అంటారు, లవర్ ఉన్నాడు అంటే వదిలేయమంటారు. అసలు అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరి ఇంకెలా మాట్లాడాలి? నేను ఎలాగే మాట్లాడతాను, తప్పదు, భరించాలి. నేనెందుకు భరించాలి? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కాబట్టి. ఏంటిదంతా, ప్రేమ? కాదు, కామం. కళ్ళతో చూసి ఇష్టపడేదాన్ని కామే అంటారుగా, దాన్ని పెళ్లిగా మారుద్దామనే ఈ ప్రయత్నం. బాబోయ్, నాకు లవర్ ఉన్నాడంటే వినరేంటి? ఛాన్సే లేదమ్మడు, యువర్ ద ప్రోడక్ట్ ఓన్లీ మేడ్ ఫర్ మీ. సర్లే గాని, ఫోన్ నెంబర్. నేను ఇవ్వను. కాబోయే మొగుడు నెంబర్ అడితే కామ్గా ఇచ్చేయాలి, కాదు కూడదు అనకూడదు. ముందు నెంబర్ ఇవ్వను. ఇమ్మంటుంటే ఇవ్వనంటుంటే ఇమ్మన్నానా? ఇవ్వనన్నానా? చందమామయి నేలపై తూకేసినదిలే, ఓ కాఫీ ఇచ్చిన మనసుని దోచేసినదిలే. నా హార్ట్లోకి డైరెక్ట్గా దూరేసినదిలే, నా చిట్టి గుండె నాజూకుగా కాచేసినదిలే. రఫ్గా ఓ ఎంత నచ్చినవే, చేసినవే లాగి పెట్టి కొట్టి నన్ను లవ్లో దించిన బాబి గారు కాదే బాగ తాతు దొంగే, చంటి వాణ్ణి చేసి గుండె ఎత్తుకెళ్ళిన ఆ చందమామ ఈ నేలపై తూకేసినదిలే, ఓ కాఫీ ఇచ్చిన మనసుని దోచేసినదిలే.
జరగనో నీ లవ్వర్ బాయ్ అయ్యానే, ఇష్క్ చేసరగనో నీ రిస్క్ చేస్తున్నానే. కళ్ళ ముందు నువ్వే, కళ్ళు మూస్తే నువ్వే, వై వైలా చుట్టుముట్టినావే, ఊపిరంతా నువ్వే, ఊసులంతా నువ్వే, వైరస్ అల్లె పట్టినా ఊలే. నిన్న బాగోలేదులే, నేడు ఏంటో కొత్తగా ఉందిలే, నేను నేను లాగలేనులే, ఓ వింతగా మారానులే. చేసినావే రాగి పెట్టి కొట్టి నన్ను లవ్లో దించినావే, బాబి కాదు కాదే బాగా తాదు దొంగే, చంటి వాడిని చేసి కింద ఎత్తుకెళ్ళినావే. నడుము వంపుల్ని చూపి గుండె కోసావులే, పెదవి ఎరుపుల్ని చల్లి నన్నేతో చావులే. పెన్నెలంటి నువ్వే, కంట పడితే చాలే, పెన్నలాగా కరిగానులే. నిన్ను చూడకుంటే నొప్పి గుండె బాధ, ఆనప్పి కూడా హాయిగుందేలే. తార నువ్వెలే ఇలా చేతికంది నాబులే, ఆ స్వర్గం అందినట్టుగా ఎంతో బాగుందిరే. ఎంత నచ్చినావే ఎటు చేసినావే, రాగి పెట్టి కొట్టి నన్ను లవ్వకించినావే, బాబి గాలి కాదే బాగా తాదు దొంగే, చంటి వాణ్ణి చేసి గుండె ఎత్తుకెళ్ళినావే. Yeah, I just need... Sorry. Hey, ఎదురు ఇంటి కాఫీ. నువ్వేంటి ఇక్కడ? నువ్వు కొత్తగా జాయిన్ అయ్యాను, జాబా మీద వచ్చిన ఫ్రెషర్ నేనే. భగవంతుడా, అయినా నువ్వేంటి ఇక్కడ? కర్మకాలి, నీ టీమ్ లీడర్ని నేనే. Hey, congrats. నోటికొచ్చింది మాట్లాడడానికి, ఇష్టం వచ్చింది చేయడానికి, ఇది ఇల్లు కాదు ఆఫీస్. మరి బయట ఏదో ఓకేనా? నా ఉద్దేశం అది కాదు. మరి ఏ కామ్గా రావయ్యా. ఎక్కడికి? నా క్యాబిన్ కి. మరీ పట్టుపగలందరూ చూస్తుంటే నేను జాబ్ మానేస్తాను. నవ్వులో కాదు. అదిద్దరం కలిసి మానేద్దాం. తగ్గ ప్రోగ్రామే చూస్తున్నా. ఓ నువ్వా, ఏంటి అక్కడ ఆగిపోయావు? దా మొన్న ఇచ్చిన ప్రసాదం గిన్నె. అద్దా అమ్మా, ఎదురింటిలో ప్రసాదం గిన్నంట పట్రావే, తెస్తుందిలే దా కూర్చో. అవును, నువ్వు కూడా మా తమ్ముడు ఆఫీస్లో జాయిన్ అయ్యావంటగా. కాదు, మీ తమ్ముడే మా ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. ఏదైతే ఏంట్లే గాని, వాడు అసలే అమాయకుడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అవును, అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే, పక్కనే అక్కుందని కూడా చూడకుండా ఎదురింటి అమ్మాయికి కన్ను కొట్టేంత అమాయకుడు. అవునా? కనుకొట్టావా? లేదక్కా. అక్కడి నుంచి దూరం అయిపోదు, పక్కనే కూర్చుని ప్రశాంతంగా కొట్టుకుందు దా. అసలు అక్కేనా? ఇదిగో అమ్మా నీ గిన్నె. థ్యాంక్స్ ఆంటీ, తొందరగా తెచ్చినందుకు. ఇంకాసేపు ఉంటే పిచ్చెక్కిపోయేది. వస్తానంటీ. హలో. అలాగా? అబ్బే అదేం లేదండి. సరే బావగారు, లక్ష్మి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారంట. అవునా? ఎప్పుడండి? వచ్చే గురువారమేనే. ఓయ్ కంగ్రాట్స్. నాన్న పర్సులో డబ్బులన్నీ అయిపోయినాయి అమ్మా, ఇంకా కార్డ్స్ మిగిలిన నీ ఇష్టం. నాన్న క్రెడిట్ కార్డ్ మొత్తం అయిపోయిందమ్మా, ఇదిగో ఈ డెబిట్ కార్డ్ ఉంది. నాన్న పెట్రోల్ కి 1,000 రూపాయలే మిగిలినాయి అమ్మా, ఇంక ఇంటికి వెళ్ళిపోదామా? సరే నాన్న, వెళ్తూ వెళ్తూ దారిలో సాయిబాబా గుడికి వెళ్దాం, మొక్కుకున్నా.